సింగరేణిలు గత 3 సంవత్సరాలుగా ఎన్నికలు జరగకుండా రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం గుత్తింపు సంఘం కలిసి కుట్రతోటి ఆపారు ఏఐటిసిని హైకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చిన ఆపిచారు ఇవాళ డిసెంబర్ 27 ఎన్నికలు ప్రకటించిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా డైరెక్టర్స్ తోటి వాళ్ళు కేసేయించి హైకోర్టులో మళ్ళీ కేస ఎలక్షన్ జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేశారు అయినప్పటికీ నిన్న 21వ తారీఖు నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చివాట్లు పెట్టి డిసెంబర్ 27 తప్పనిసరి ఎన్నికలు జరపాలని ఆర్డర్ ఇచ్చాడు ఇది నైతికంగా సింగరేణి కార్మికుల విజయం హైకోర్టులో కార్మికులు న్యాయస్థానంలో విజయం సాధించారు అదే పద్ధతిలో రేపు 27వ తారీఖు నాడు కూడా కార్మిక క్షేత్రంలో కార్మికులందరూ అత్యధిక మెజారిటీ తోటి చుక్క గుర్తు నక్షత్రం గుర్తుకు ఓటిచ్చి గెలుపిస్తా ఉన్నారు ఇదంతా కూడా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు సర్కార్ సంఘాలు అంటే ప్రభుత్వం ఏదైతే ఉంటదో రాష్ట్రంలో అదే కార్మిక సంఘం సింగరేణిలో ఉంటే సింగరేణి కార్మికులకు ఏం న్యాయం జరగకపోగా సింగరేణి డబ్బుని వేలాది కోట్లను తరలించకపోయే అవకాశం వస్తది తప్ప కార్మికులకు ఏం లాభం జరగదు కాబట్టి ఈ సర్కార్ సంఘాలను ఓడించి కార్మిక వర్గం కొరకు 100 సంవత్సరాలుగా పోరాడి హక్కులు సాధించిన ఏఐటిసిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ కొంతమంది పుకార్లు చేస్తా ఉన్నారు ఏఐటిసి యూనియన్ ఐఎన్టిసి కలిసి చేస్తాయని ఇది వట్టి మాట ఏఐటిసి ఒంటరిగానే పోటీ చేస్తుంది ఇవాళ టీబీజీ కేసులో అవినీతికి పాల్పడ్డ నాయకులు ఇవాళ రాజీనామా చేసి పోయి ఐఎన్టీసీలో చేరుతా ఉన్నారు కాబట్టి ఐఎన్టీసీకి టీబీజీ కేసుకి తేడా ఏమున్నదని కార్మికుల ఓటు అడిగే హక్కు మీకుందని చెప్తా ఉన్నాం కాబట్టి ఎవరైతే నాయకులు కార్మికులను దోచుకున్నారో అలాంటి నాయకులకి ఆ నాయకులు చేరిన కార్మిక సంఘాలకి కార్మికులు రేపు 27వ తారీఖు నాడు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తూ రేపు అందరూ కూడా కార్మిక సంఘాల భేదం లేకుండా చుక్క గుర్తుకు ఓటిచ్చి ఏఐటిసిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.